పెండింగ్ లో ఉన్న 3 స్థానాలపై అధిష్టానం కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. సాయంత్రం పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఖమ్మం నుంచి పొంగులెట్టి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్ నుంచి వెలిశాల రాజేందర్, హైదరాబాద్ నుంచి సమీరుల్లా ఖాన్ పేర్లను పరిశీలించినట్టు తెలుస్తుంది. ఆదివారం కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై పెండింగ్ స్థానాలపై చర్చించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఆశావాహుల్లో రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 3 స్థానాలపై ఆదివారం అధిష్టానం కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. సాయంత్రం పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినటువంటి 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కేసీ వేణుగోపాల హైదరాబాద్కు వచ్చినటువంటి సందర్భంగా 3 పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు అయితే పూర్తయింది. ప్రస్తుతం 3 పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి ఈ రోజు సాయంత్రం అధిష్టానం అభ్యర్థులను ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ 3 నియోజకవర్గాల్లో ప్రధానంగా ఖమ్మంతో పాటు కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 నియోజకవర్గాల్లో ప్రధానంగా ఇప్పటికే హైదరాబాద్ కి డిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి సమీరుల్లా పేరు దాదాపు ఖరారు చేసినట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు మరొక వైపు కరీంనగర్ కు సంబంధించినటువంటి అంశంలో వేల్చల్ రాజేంద్రరావు దాదాపు అక్కడ అభ్యర్థిగా ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే, ఎందుకంటే అక్కడ ప్రధానంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క సత్యమణి నందినితో పాటు మరొక వైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడైనటువంటి ప్రసాద్ రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ కన్ఫర్మ్ చేశారు అన్నది మాత్రం ఈ రోజు సాయంత్రం తెలిసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.